కోరాలంటే ఒంటికి బూడిద రాసుకొని శివనామ స్మరణ చేస్తూనే ఉంటారు. కానీ బాలయ్య బాబు గారు మీ సినిమాని అఘోరాలు కూడా విశాఖలో చూశారు, దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? అదే సార్, మీ సినిమాని అఘోరాలు అంటే నార్మల్గా అఘోరాలు అంటే ఒంటికి బూడిద రాసుకొని ఒక బ్యాడ్ ఇది ఉందండి అఘోరాల మీద. ఒక అదేదో ఇంతకుముందు సినిమాలు కానివ్వండి చెప్పడం జరిగింది వాళ్ళే, సో నేను వాళ్ళే చెప్పారు దాని గురించి. ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది జనానికి అఘోరాలంటే అని, వాళ్ళకి ఏదో తంత్రాలు మంత్రాలు ఇవన్నీ వాటితో వాళ్ళు తెమ్మిని బెమ్మిని చేయడం ఇవన్నీ. అటువంటిది కాకుండా ఇందులో అఘోరా అంటే కూడా ఒక మనిషే, కానీ అదొక ఎంచుకున్న. ఇప్పుడు మనిషి ఎన్నో రకాల మన చాయిస్లు ఉంటాయి మన ముందు, మనం ఎంచుకున్న అంటే పద్ధతులు. ఒకదాన్ని మనం చేరుకోవడానికి కానీ, లేక మన మన సనాతన ధర్మం ఉంది కాపాడుకోవడానికి కానీ ఎన్నో యుద్ధాలు జరిగినాయి ఇంతకుముందు. ఎన్నో యుద్ధాలు వైష్ణవులు శైవులు అయితేనేమి వాళ్ళ మధ్య యుద్ధాలు జరిగినాయి బోల్డని. ఇంతకుముందు మాదేవుడు అంటే గొప్ప, మాదేవుడు అంటే గొప్ప, వీడు దేవుళ్ళ కాదు, వీళ్ళు పీఠాధిపతుల 11 రుద్రులు 12 వైష్ణవులని ఇవన్నీ. అలాగే మనకి మొదట్లో శివపార్వతులని, తర్వాత శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక వాళ్ళు ఆఖరి పట్టాధిపతులని, ఇలా ఎన్నో జరిగినాయి. ఇప్పుడు ఎవరు ఎంచుకునే దీన్ని బట్టి ఇప్పుడు వాడు ఆ దారి. సో అంతకుముందు ఒక రకంగా చూపించడం జరిగింది వీళ్ళకి ఈ తంత్రాలు ఈ విద్యలు ఒక కోణమే తప్పి, అలా కాకుండా వేరే శివ సైనిక్గా ఒక సప్త చక్రాలు జయించి మనిషి అన్నది ఈ సినిమాలో చూపించడం జరిగింది. వాళ్ళు మనుషులే కాకపోతే వాళ్ళు అనుకున్న దానికి ఒక ఆలోచనకి ఒక వాళ్ళు ఒక నిర్మించుకున్న ఒక ఒక రంగస్థలం అనుకోండి, లేకపోతే ఒక ఏకత్వం అంటే మనం వాళ్ళలో ప్రైవసీ దాంట్లో వాళ్ళకు ఉన్న తెచ్చుకునే ఒక వాక్కు. మనం మాట్లాడేది కూడా ప్రతి మాట మనం పొద్దున ఎక్సర్సైజ్ చేయడమే కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఇప్పటికి ఎన్ని క్యాలరీస్ నేను బర్న్ చేశాను నాకు ఒకవేళ వాచ్ పెట్టుకుంటే తెలిసి ఉండేది. అలా వాళ్ళు వాటిని గుప్తం చేసి వాళ్ళు ఎప్పుడైతే అవసరమో దాన్ని, సో అది వాళ్ళకి నచ్చింది బాగా బ్రహ్మాండం. కరెక్ట్, ఇవాళ ఈ సినిమా సరైన నిర్వచనం అఘోరాల గురించి ఇచ్చింది సినిమా అని. సో అలాంటప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళ నిజ స్వరూపాన్ని ప్రజలు హర్షిస్తుంటే అవన్నీ చూసి వాళ్ళు కూడా ఎంతో ఆనందంలో పరవశించిపోయి. దీంట్లో నేను అఘోరానే, నాతో డైరెక్టర్ డైలాగ్ చెప్పించుంటారు దీంట్లో ఈయన గురించి. మేము పలుకుతే భూతాలే పలుకుతాయి, ఆయన పలికితే భూతనాథుడే కదులుతాడు అని ఒక డైలాగే ఉంది. సో థ్యాంక్ యూ మీడియా వారందరికీ కూడా థ్యాంక్ యూ, చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ప్రేమ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్